welcome to my channel. Hi andi, welcome back to my channel. Uma Reddy's vlog. Nenu mee Reshmani. Ela unnaru andi andaru? Nenaithe chaala baagunnanu. Meerandaru kuda chaala safe ga baagunnaru ani nenu anukuntunnanu. Ee roju andariki munduga happy varalakshmi vratam andi andariki. So ee roju nenu vratam anedi nenu chestunnanu andi. ఆ బ్లాగ్ అనేది నేను దీంతో అటాచ్ చేస్తున్నాను సో నేను ఎలా వ్రతం చేసుకునేది అనేది చూడండి అలాగే వ్రతం ఎలా చేసుకుంటారు అనేది కూడా నేను చెప్తాను మీకు సో ఫస్ట్ అయితే నేను ఈ వ్రతం అనేది ఎలా వచ్చిందో మీకు వివరిస్తానండి మనకి అసలు వరలక్ష్మి వ్రతం అనేది ఎలా వచ్చింది అంటే ముందుగా మనం చెప్పుకోవాల్సింది చారుమతి దేవి గురించి అండి చారుమతి దేవి అనే ఒక ఆవిడ ఉండేవాళ్ళు పూర్వకాలంలో ఆమె చాలా మంచిదండి చాలా మంచి బుద్ధులతో కలిగి ఉండేది ఆమె అంటే స్త్రీ అనగానే ఆమె అండి అంటే ఆమెకు ఉండే అంత బుద్ధి ఎవ్వరికి ఉండేది కాదు ఆమె నిస్వార్థంగా ఉండేది నిస్వార్థంగా ప్రేమించేది ఎవరినైనా కూడా వాళ్ళ భర్తని కానీ వాళ్ళ అత్తమామయ్యని కానీ సేవ చేసుకునేది ఏది కూడా తన మనసులో ఉండేది కాదండి సో తను అంత మంచిగా ఉండేసరికి లక్ష్మీదేవి తన కల్లో కనిపించి ఇలా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకున్నావంటే నీకు ఇంత నిస్వార్థంగా ఉన్నావు కదా నీకు నీకు సిరి సంపదలతో నేను నీకు వరాలు ఇస్తాను నేను సో నువ్వు ఖచ్చితంగా నువ్వు వరలక్ష్మి వ్రతం అనేది చేసుకొని కల్లో చెప్తే అప్పుడు కూడా చారుమతి దేవి తన స్వార్థంతో ఆలోచించకుండా ఇంకొక నలుగురికి ఆ విషయాన్ని చెప్పింది అప్పుడు తన ఇంకొక నలుగురితో పాటు తను వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటే అప్పుడు చేసుకున్నప్పుడు తను మనం దేవుడికి కాక మనం ప్రదక్షిణాలు చేసుకుంటాం కదండి అప్పుడు మూడు ప్రదక్షిణాలకి లక్ష్మీదేవి తనకి తనతో పాటు చేసుకున్న వాళ్ళందరికీ సిరి సంపదల్ని వరాలుగా ఇస్తుంది సో అందుకని వరలక్ష్మి వ్రతం అనేది ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు అలా అలా అందరికీ కూడా అది అందరికీ కూడా చెప్పి అందరూ కూడా వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నారండి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనగానే అందరికీ ఫస్ట్ ఏం చీర కొనుక్కుందాము ఏ నగ కొనుక్కుందాము ఏమని అనుకుంటారండి కానీ ఇవన్నీ ఉన్నా లేకపోయినా మన వరలక్ష్మి వ్రతం అనేది ఎంత శ్రద్ధతో చేశాము అంటే అంత ఫలితం అనేది మనకు ఉంటుందండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతము చేసేది ఏది మనకి డబ్బున్నా లేకపోయినా అసలు ఏమున్నా లేకపోయినా మనం ఎన్ని పిండుంటలు చేసినా చేయకపోయినా కూడా మనం శ్రద్ధగా లక్ష్మీదేవిని కానీ పూజించుకున్నామంటే మనకి సకల ఆరోగ్యంతో సిరి సంపదలతోటి మనకి అనుగ్రహిస్తుంది అమ్మ సో మీరందరూ కూడా తప్పకుండా చేసుకోండి నెక్స్ట్ జనరేషన్స్ కూడా తెలియని వాళ్ళకు కూడా చెప్పి మరి చేసుకుంటే మనకి మన ఫ్యామిలీకి మన పిల్లలకి మన కోసమే కదండి మనం అంతా చేసుకునేది సో తప్పకుండా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా సంవత్సరంలో శ్రావణ మాసం అనేది చాలా మంచి మాసము అలాగే దాంట్లో మనకి రెండవ వారం వచ్చేసరికి వరలక్ష్మి వ్రతం అండి సో తప్పకుండా వీలైనంత వరకు మనకి ఇది లేదే అది లేదే అనుకోకుండా ఎవరైనా సరే అండి పేద ధనికుడు అలా కాకుండా ఎవ్వరు కూడా మన శ్రద్ధతో కానీ మనం కానీ వ్రతం చేసుకున్నామంటే దానికి ఫలితం ఖచ్చితంగా ఉంటుందండి అదే నేను నమ్ముతాను అలాగే నేను అందుకే మీ అందరికి కూడా షేర్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా తప్పకుండా మీరందరూ కూడా చేసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను అలాగే నేను ఈరోజు వ్రతం ఎలా చేసుకున్నాను అనేది నేను మీకు చెప్తానండి పొద్దున్నే నేను 5 గంటలకు లేసాను అలాగే మా మమ్మీ కూడా 5 గంటలకు లేసిందండి అలాగే మా హౌస్ మేట్స్ వాళ్ళు కూడా తొందరగా పిలిచేశాము వాళ్ళు కూడా 5 o'clock అలా వచ్చేసారు ఈరోజు ఇంటి ముందు మంచిగా ముగ్గేసుకొని మన తులసమ్మకి మంచిగా ముగ్గేసుకొని పూలతోటి తోరణాలు అన్నీ కట్టుకోవాలండి అలాగే మనం ఒక పీట తీసుకొని పీటకి మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టుకొని కలిసం పెట్టుకొని మహాతల్లిని మనం పూజించాలి సో ఈ విధంగా మనకి ఉన్నంతలో అండి మనకి ఉన్నంతలో మనం మహాతల్లిని వరలక్ష్మీదేవిని మనం పూజించామంటే తప్పకుండా ఆమె అనుగ్రహం అనేది మన మీద ఉంటుంది అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ మంచిగా అనిపిస్తే తప్పకుండా ఇంకొక ముగ్గురికి షేర్ చేయండి అలాగే మన నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఈ వ్రతం అనేది కూడా గుర్తుండాలి కాబట్టి మనం చేసేదే వాళ్ళు నేర్చుకుంటారండి సో నేనైతే అదే అనుకుంటాను నేను చేస్తే నా పిల్లలకు తెలుస్తుంది అరే మా మమ్మీ చేసింది కాబట్టి నాకు ఈరోజు గుర్తుంది నేను చేశానంటే మా పిల్లలకు గుర్తుంటుంది సో ఎవరికైనా అంతే అండి జనరేషన్స్ పాస్ అవ్వాలి అంటే మన నెక్స్ట్ జనరేషన్స్కి తప్పకుండా మనకు వ్రతాలు కానీ పండగలు కానీ ఉండే విలువలు అనేవి మనం చెప్పాలండి చెప్తేనే వాళ్ళకి అర్థమవుతాయి అప్పుడే మన పద్ధతులు అనేవి ఇంకా కొనసాగుతాయి సో ఇప్పుడుండే జనరేషన్కి అయితే చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడే కొద్ది కొద్దిగా అంతా చేంజ్ అవుతూ ఉందండి ఈ ఫోన్స్ వల్ల ఈ వీటి వల్ల సో కొంచెం మనం జాగ్రత్తగా చేసుకుంటే తప్పకుండా మనం చేంజ్ అనేది తీసుకురావచ్చు అని నేను అనుకుంటున్నాను అలాగే ఈరోజు నా బ్లాగ్ని మీరందరూ కూడా తప్పకుండా లాస్ట్ వరకు చూస్తారని నేను అనుకుంటున్నాను సో బీ సేఫ్ స్టే అట్ హోమ్ బై బై టేక్ కేర్
అన్నిటికంటే ముందుగా మనం ముగ్గు వేసుకోవాలండి ఇంటి ముందు లక్ష్మీదేవికి ముగ్గు వేసుకొని ఎంత బాగా వేసుకుంటే ఆమెకు అంత ఇష్టము సో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం అందరూ కూడా ముగ్గులు వేసుకుంటారు ఇంటి ముందు అలాగే మనం మామిడి ఆకులతోటి తోరణాలు కట్టుకుంటామండి ఈ విధంగా మేము తోరణాలు కట్టేసుకున్నాము అలాగే మనం తులసి చెట్టు కూడా నీట్గా మనం కడుక్కొని పసుపుతోటి మొత్తం రాసి అలాగే మనం బొట్లు పెట్టుకోవాలండి నెక్స్ట్ మన కాళ్ళకి పసుపు పూసుకోవాలి సో మనం ఇప్పుడు డెకరేషన్ చేసుకుందాం దేవుడికి నేను పూలన్నీ పెడతాను పెట్టిన తర్వాత కలశం కూడా పెడతాను కలశం కూడా పెట్టి నేను చూపిస్తాను సో లెట్స్ స్టార్ట్ ఇవి అరటి పిలకలు గుచ్చుకోవడానికండి మా పెద్దమ్మ బెంగళూరు నుంచి పంపించింది చాలా యూస్ఫుల్ అండి మనకి పండగలు అలాంటప్పుడు ఏంటంటే మనకి అరటి పిలకలు పడిపోతూ ఉంటాయి కదండి సో ఇలా పెట్టామంటే ఇలా నిలబడిపోతుంది అంటే కొంచెం సపోర్ట్ అయితే ఉండాలి సో ఇప్పుడు ఇలాగా ఇలా రెండింటితో పెట్టుకొని మనం దేవుడి బొమ్మ పెట్టుకుందాము మా దేవుడి రూము గ్లాస్ ఫ్లోరింగ్ అండి ఇప్పుడు ఇక్కడ దీనిపైన మనం కలశం పెట్టుకుందాము ఫస్ట్ మనము పీటని బాగా శుభ్రం చేసుకొని మనం ఫస్ట్ కొంత రాసుకొని ముగ్గేసుకోవాలండి బియ్యం పిండితోటి ఇప్పుడు నేను వేసుకుంటాను చూడండి మనం పీటకి నీట్గా పసుపు పొడి లేకుండా మనం రాసుకోవాలండి ఈ విధంగా మనం పీట చుట్టూరు బొట్లు పెట్టుకోవాలండి బియ్యం పిండితోటి అలాగే కుంకుమతోటి అలాగే మనం మధ్యలో ముగ్గు వేసుకోవాలి ఏదైనా సింపుల్ డిజైన్ ఉండేది మన ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు సో నేను ఇలా సింపుల్గా ఇలా వేసుకున్నాను అలాగే మధ్యలో నేను పసుపు కుంకుమతోటి నీట్గా ఫిల్ చేసుకుంటాను ఈ ఫ్లవర్ అంతా ఇప్పుడు ఈ విధంగా నేను పీటను మొత్తం ఇలా ముగ్గుతోటి నీట్గా ఇలా డిజైన్ చేసుకున్నానండి ఇప్పుడు మనకి దీనిపైన మనం ఏదైనా కొత్తదండి టవల్ కానీ లేకపోతే ఏదైనా కానీ బ్లౌజ్ పీస్ కానీ ఏది ఉన్నా కూడా ఒకటి కొత్తది మనం పరుచుకోవాలి సో నేను కొత్త బ్లౌజ్ పీస్ ఉందండి సో అది నేను ఈ విధంగా పీటకి వేసుకున్నాను సో ఇప్పుడు పీట మీద మనం మూడు పిడికెలు బియ్యాన్ని పోసుకుంటున్నానండి నేను ఇప్పుడు దీని మీద మనం పసుపు అలాగే కొద్దిగా కుంకుమ కొద్దిగా అక్షింతలు వేసుకోవాలి అలాగే మనం కలశాన్ని ఇంకా పెట్టుకోవాలండి ఇప్పుడు కలశంలో మనం నీళ్ళు పోసుకున్నాము నీళ్ళల్లో మనం కరెక్ట్గా పొజిషన్ చూసుకోవాలండి ఎందుకంటే తర్వాత మనం కదిలియం కాబట్టి కదలకూడదు అందుకని ఇప్పుడు వాటర్లో మనం పసుపు కుంకుమ అలాగే అక్షింతలు అలాగే కొద్దిగా పూలు కూడా వేసుకొని కొద్దిగా గంధం కూడా వేసుకొని మనం రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం కలశం కోసమని ఇప్పుడు టెంకాయ తీసుకోవాలండి టెంకాయ రౌండ్గా ఉండేది తీసుకొని దానికి మొత్తం పసుపు బాగా పట్టించి దానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలండి నేను స్వస్తిక్ బొట్టు పెట్టాను ఇప్పుడు మనం
తమలపాకుల్ని పెట్టుకొని మనం టెంకాయ ఏదైతే మనం పసుపు పూసుకొని బొట్లు పెట్టుకున్నామో అది మనం మధ్యలో కరెక్ట్ గా పెట్టుకోవాలి కలసానికి పెట్టుకొని దానిపైన మనం కొత్తదండి క్లాత్ మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి అది నేను ఈ విధంగా వేసుకొని బొట్టు పెట్టుకుంటున్నాను అలాగే మళ్ళీ మనం చీర అనేది డెకరేట్ చేసుకోవాలి సో నేను ఈ విధంగా చీరని డెకరేట్ చేసుకున్నాను ఇప్పుడు పూలతో కూడా నేను నీట్ గా వరలక్ష్మి అమ్మవారిని రెడీ చేసుకుంటాను ఇప్పుడు మనం గాజులు కూడా వేసుకుందాము అలాగే మన దగ్గర ఏ దండ ఉన్నా ఏ ఆభరణం ఉన్నా కూడా మనం అమ్మవారికి వేసుకోవచ్చు ఇప్పుడు మనం దీపారాజన కుండీలు కూడా మనం సెట్ చేసుకోవాలండి సైడ్స్ సో దానికి కూడా బొట్టు పెట్టుకొని మనం సెట్ చేసుకోవాలి అలాగే మిగతా పండ్ల తోటి కూడా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే మనము అమ్మవారికి కూడా తాంబూలం అనేది వాయనం అనేది ఇవ్వాలి అందుకని నేను రెండు బ్లౌజులు రెండు పండ్లు డబ్బులు అవి నేను వాయనంగా పెట్టాను ఇప్పుడు మన గణపతిని రెడీ చేసుకుందామండి ఇప్పుడు నేను అన్నీ రెడీ చేసుకున్నాను పూలతో డెకరేట్ చేసుకున్నాను దీపారాజన చేశాను అలాగే నేను నైవేద్యాలన్నీ కూడా తెచ్చుకున్నాను ఇప్పుడు నేను ముందుగా గణపతిని తయారు చేసుకుంటున్నాను ఫస్ట్ మనము గణపతిని కొలవాలండి ఏ పూజ చేసుకున్నా కూడా మనం ఫస్ట్ వినాయకుడిని చేసుకొని తర్వాత మనం కొలుచుకోవాలి ఏ దేవుడినైనా కూడా అందుకని ముందుగా నేను గణపతిని తయారు చేసుకుంటున్నాను ఇప్పుడు గణపతికి పూలతోటి మనం పూజించుకోవాలి అలాగే నేను దారంలాగా చేసి వేసుకున్నానండి మాలలాగా అలాగే ఇప్పుడు మనం పూలతోటి మొత్తం డెకరేట్ చేసుకున్నాము అలాగే మన పూజ అనేది నేను ప్రారంభిస్తున్నానండి నేను పుస్తకం చూసి చదువుకొని పుస్తకంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను పాటిస్తానండి
మన పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం దేవుడికి ప్రసాదాలు అనేవి పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ప్రసాదాలు పెట్టుకునేటప్పుడు దేవుడికి 9 రకాలు గాని 5 రకాలు గాని 11 రకాలు గాని అలా చేసుకోవాలి. సో నేను దేవుడికి పండ్లు కూడా 9 రకాలు అలాగే నైవేద్యాలు కూడా 9 రకాలు చేశానండి. సో మా మమ్మీ నేను కలిసి ప్రసాదాలు అనేవి చేసాము. సో దేవుడికి పెట్టుతున్నాను ఇప్పుడు. దేవుడికి ప్రసాదాలు పెట్టి అలాగే మనం టెంకాయ కూడా కొట్టుకొని హారతి ఇచ్చామంటే అక్కడికి మన పూజ అనేది పూర్తవుతుంది. సో ఇప్పుడు మన నైవేద్యాలు పెట్టుకొని మనకి ఏదైనా మనసులో ఏదైనా కోరిక ఉంటే ఇప్పుడు కానీ మనం దేవుడికి చెప్పుకుంటే మన కోరిక అనేది తీరుతుంది అని అంటారు. సో ఇప్పుడు నేను నైవేద్యానికి అన్ని పెట్టుకున్నాను. ఇప్పుడు టెంకాయ కొట్టి దేవుడికి హారతి ఇచ్చుకోవాలి. ఈరోజు దేవుడికి నైవేద్యాలు చక్ర పొంగలి అలాగే పులిహార తత్తోజనం సుఖీలు వడలు ఓలిగలు అలాగే శనగలు మరియు పానకం వడపప్పు దేవుడికి ఈ నైవేద్యాలన్నీ మేము చేసుకున్నామండి. ఇప్పుడు మా మమ్మీ పూజ చేస్తుంది. మందికి కానీ 5 మందికి కానీ 11 మందికి ఇస్తారండి. ఈరోజు నేను 5 మందికి వాయినాలు ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫస్ట్ మా మమ్మీకి ఇస్తాను, దాని తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇస్తాను. చిన్నమ్మ వాయిన చిన్నమ్మ వాయిన పుచ్చుకుంటున్నమ్మ వాయిన మనం దేవుడికి అలంకరణ మనకి ఎలా వస్తే అలా చేసుకోవచ్చండి. ఏదైనా సరే మనం శ్రద్ధతో చేసాము అంటే ఆ పూజ అనేది ఫలిస్తుంది. అలాగే మేము ఈ విధంగా ఈరోజు పూజ అనేది చేసుకున్నాము. నేను వీడియో అంతా చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టుకున్నానండి, లేకపోతే మనకి చాలా టైం పడుతుంది వీడియో. మా ఇంట్లో ఏ పండగ అయినా ఏ పూజ అయినా కూడా మా హస్బెండ్ లాస్ట్లో మాత్రం టెంకాయ అనేది కొడతారండి. తనే టెంకాయ కొడతారు, తనే హారతిస్తారు. మామూలుగా కూడా ఇంట్లో ఎవరైనా సరే మగ మనిషి కానీ చేశారంటే దాని ఫలితం కూడా ఎక్కువగా ఉంటుంది అంటారు. సో మా ఇంట్లో అయితే మా హస్బెండ్ అయితే కంపల్సరీ పూజ అనేది రోజు చేస్తారు. ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అక్షరాలు ఇచ్చినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం బాగుండాలి. ఎప్పటికి బాగుండాలి నీకు తెలుసు. ఇచ్చినమ్మ వాయను తీసుకున్నమ్మ చాలేమే. మా చిన్న మామయ్య అండి, మా చిన్న మామయ్య మా చిన్నత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాము. మా అత్తమ్మ పెద్దవాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకుంటే మనకి వాళ్ళ ఆశీస్సులు అనేవి మనకి తప్పకుండా మనతో పాటు ఉంటాయి.
అలాగే ఈరోజు చేసుకున్న నైవేద్యాలన్నీ ఇంకా అందరికీ ప్రసాదాలు పంచుతాము. అలాగే పిల్లలు, మా మామయ్య, మా ఆయన, మా హస్బెండ్, మా డాడీ అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. అన్ని ప్రసాదాలన్నీ మా మమ్మీ సర్వ్ చేస్తుంది. లైటింగ్ అయితే కొంచెం ప్రాబ్లం ఉందండి. నేను వ్రతం చేసుకునేటప్పుడే వర్షం పడుతుంది బయట, సో కరెంట్ అయితే లేదు మాకు. అందుకని లైటింగ్ అయితే నార్మల్గా ఉండేదానికి దీనికి చాలా తేడా ఉంది, కొంచెం డల్గా ఉంది. స్వీటు, హాయ్ చెప్పు. స్వీటు, ఏందా పని? పెడతా అయినా పెడతా. మీరు గ్లోగా కనిపిస్తున్నారు నాకు. చాలా లేట్ అయిపోయిందండి. మేము లంచ్ చేసేసరికి 2:00 అయిపోయింది. అందరూ ఇప్పుడే తింటున్నారు, నేను తినేసాను. హాయ్ చెప్పండి. హాయ్ అండి. చూసారా ఎవరో? మా అత్తమ్మ, మా చిన్నత్తమ్మ, మా మమ్మీ. సో ఇప్పుడు వాళ్ళకి దగ్గర తీసుకెళ్తాను, వాళ్ళు మీకు శుభాకాంక్షలు చెప్తారంట. సో విందాం. ముగ్గురు ఒకేసారి చెప్పండి చూద్దాం. వరలక్ష్మి, అందరు బాగా చేసుకోండి, అందరు క్షేమండి. హాయ్, మా చిన్నత్తమ్మ, మా చిన్నత్తమ్మ అండి. మా మమ్మీ మీకు తెలుసు, మా అత్తమ్మ మీకు తెలుసు. మా అత్తమ్మ, మా చిన్నత్తమ్మ ఇద్దరు తోడుకోడళ్ళు, సొంత తోడుకోడళ్ళు ఇద్దరు. బాయ్ చెప్పు అందరికి. ఫస్ట్ ఒకేసారి అందరు బాగా చేసుకోండి, అందరు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్. బాయ్ బాయ్ అందరికి. బాయ్ బాయ్, టేక్ కేర్.